సింహాచలం భూముల్లో అవకతవకలపై విచారణ జరుగుతోందన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. భూముల వ్యవహారం వెనుక పెద్దలు ఉన్నారని, విచారణలు అన్ని బయటకు పడతాయని అన్నారు ఆయన. కోర్టు అనుమతి తీసుకుని సింహాచలం భూముల్లో నివసిస్తున్న వాళ్లకు రెగ్యులరైజ్ చేస్తామన్నారు విజయసాయిరెడ్డి. కోర్టు క్లియరెన్స్ వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు అక్కడ ఎవరైతే ఇప్పుడు నివసిస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది కోర్టు ఆదేశాల ప్రకారం. దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఎవరు ఆ తప్పు చేశారో వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని దుర్వినియోగం చేయడం జరిగింది. దాని వెనుక పెద్దలు ఉన్నారు, అవంతా కూడా ఇన్వెస్టిగేషన్లో బయట.